ఓకే డియర్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ ఓకే ఇప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను మీరు దానికి ఆన్సర్ చెప్పాలి మొబైల్ ఫోన్స్ మంచివా చెడ్డవా గుడ్ ఆర్ బ్యాడ్ ఓకే మంచివి చెడ్డవి ఓకే రైట్ నెక్స్ట్ టీవీ మంచిదా చెడ్డదా మంచిది చెడ్డది రెండు పాము విషయం మంచిదా చెడ్డదా మంచిది చెడ్డది ఓకే నెక్స్ట్ ఆటమ్ బాంబ్ మంచిదా చెడ్డదా మంచిది చెడ్డది వెరీ గుడ్ రా మీ మెచ్యూరిటీ లెవెల్స్ చాలా ఉన్నాయి రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకు మంచిది చెడ్డది ఎందుకు ఓవలేసిన ఇక్కడికి వచ్చి మాట్లాడతావా మిగతా మన ఫ్రెండ్స్ కూడా చూస్తారు వద్దు సరే అయితే మంచిది చెడ్డది ఎందుకు మంచిది ఎందుకు చెడ్డది ఎందుకు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ 100% రైట్ ఇవన్నీ కూడా వస్తువులు మొబైల్ ఫోన్ టీవీ లేదంటే మనం ఆ పాము విషయం కానీ లేదంటే ఆటమ్ బాంబ్ కానీ ఇవన్నీ కూడా వస్తువులు వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటున్నాము అనే దాన్ని బట్టి దాన్ని వచ్చి వచ్చేటువంటి మనకు బెనిఫిట్ కానీ లాస్ కానీ డిపెండ్ అయి ఉంటుంది మొబైల్ ఫోన్స్ కేవలం మొబైల్ ఫోన్స్ మాత్రమే యూజ్ చేసి మొబైల్ ఫోన్స్ ద్వారానే ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో టాపర్స్గా నిలిచిన వాళ్ళు రీసెంట్గా కూడా మీరు చూస్తారు అలానే కేరళలో కూడా ఒక వ్యక్తి రైల్వే కూలీ అనమాట అతని పేరు నేను కరెక్ట్గా మర్చిపోయాను సమ్ కిరణ్ ఆర్ కిషోర్ ఉంది అతను రైల్వే కూలీ అనమాట అతను మొబైల్ ఫోన్లోనే ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1లో అక్కడ మనకి ఇట్లా ఇక్కడైతే ఏపీపీఎస్సి గ్రూప్ 1 అలా ఎగ్జామ్స్ అంటామో అక్కడ వాళ్ళ స్టేట్లో టాపర్గా నిలిచాడు ఓకే సో కాబట్టి మనం ఒక వస్తువుని ఎలా యూజ్ చేసుకుంటున్నామనే దాన్ని బట్టి దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ కానీ లాసెస్ కానీ ఉంటాయి ఓకే ఇవన్నీ తయారు చేసింది మనిషి మంచి కోసమే ఈవెన్ ఆటమ్ బాంబ్ ఉంది ఆటమ్ బాంబ్ కూడా చాలా మంచిది ఎందుకు ఒక దేశ రక్షణకి చాలా ఉపయోగపడుతుంది అయితే మానవ వినాశనానికి కూడా దాన్ని కొంతమంది యూజ్ చేస్తూ ఉంటారు కానీ వాటిని అనవసరంగా యూజ్ చేయకూడదు ఎప్పుడు ఎక్కడ ఎలా యూజ్ చేసుకోవాలనేటువంటి ఇంగిత జ్ఞానము అది యూజ్ చేసే వాళ్ళకు ఉండాలి ఈవెన్ మొబైల్ ఫోన్స్ కానీ ఏమైనా సరే ఈ మొబైల్ ఫోన్స్లో ఎక్కువగా ఇప్పుడు మనం యూత్ చూసినట్టయితే మొబైల్ ఫోన్స్ ద్వారా బాగుపడే వాళ్ళకంటే చెడిపోయే వాళ్ళ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఎక్కువ అంటే మామూలుగా ఎక్కువ అని చెప్పుకోకూడదు మనం దాదాపు 99% అని చెప్పుకోవచ్చాము నాకు తెలిసి కదా కానీ మరి దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని దాన్ని ప్రాపర్ వేలో తీసుకెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది సార్ యాజ్ వీఆర్ ద ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాట్ వీ హ్యావ్ టు లర్న్ ఫ్రమ్ దిస్ వీ షుడ్ యూటిలైజ్ ద థింగ్స్ ఇన్ అ ప్రాపర్ వే వాటి నుంచి మనం బెనిఫిట్ ఎలా పొందాలి అనేది ఈవెన్ మీరు చూసుకున్నట్టయితే మన కాలేజ్లో చాలామంది టీచర్స్ ఉన్నారు మంచి టాలెంటెడ్ టీచర్స్ ఉన్నారు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మనకు ల్యాబొరేటరీస్ ఉన్నాయి లైబ్రరీ ఉంది ప్లే గ్రౌండ్ ఉంది వీటన్నిటిని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటున్నామా లేదా మన సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం అనేది మనం ఆలోచించుకోవాలి సో మనకి రిసోర్సెస్ చాలా ఉన్నాయి వనరులు చాలా ఉన్నాయి వీటన్నిటిని మనం మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని మన సెల్ఫ్ డెవలప్మెంట్కి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు మనం వరల్డ్లో తీసుకున్నట్టయితే కొన్ని కంట్రీస్ ఉన్నాయి చిన్న కంట్రీస్ కొన్ని కంట్రీస్ ఎంత ఉంటాయంటే మన ఇండియాలో ఉండే ఒక పెద్ద సిటీలా అనుకోండి ఇప్పుడు బాంబే తీసుకున్నాం అనుకోండి నాకు తెలిసి సింగపూర్ బాంబే అంత ఉంటుందేమో అంతే సింగపూర్ అనేది ఒక కంట్రీ బట్ దాని సైజ్ ఎంత ఉంటుందో తెలుసా జస్ట్ మన ఇండియాలో ఉండే ఒక పెద్ద సిటీ అంత సైజ్ అంతే జపాన్ అనేది మన ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది మరి అవన్నీ వరల్డ్ మ్యాప్లో ఫినాన్షియల్గా ఎకనామికల్గా కానీ లేదంటే సైంటిఫిక్గా కానీ ఎడ్యుకేషన్ పరంగా చూసినప్పుడు మనకంటే చాలా ముందున్నారు దానికి రీజన్ ఏంటి మనం తక్కువనా అర్థము కాదు మన ఇండియాలో ప్రపంచంలో లేనటువంటి వనరులు సంపదలు చాలా ఉన్నాయి అన్నిటికంటే గ్రేటెస్ట్ వనరు రిసోర్స్ మన ఇండియాలో ఉండేది ఏంటంటే మిగతా కంట్రీస్తో కంపేర్ చేసుకున్నప్పుడు యూత్ ఎక్కువగా ఉండేటువంటి కంట్రీ ఏదన్నా ఉందా అంటే ప్రజెంట్ మన ఇండియానే అయితే బ్యాడ్ లక్ ఏంటంటే యూత్ ఎటువైపుకి వెళ్తున్నారు వాళ్ళ డైరెక్షన్ ఎటువైపుకు ఉంది అనేది మనం ఆలోచిస్తే చాలా బాధేస్తుంది సో యూత్ ప్రాపర్గా ఆలోచించి మన ఇండియాలో టాలెంటెడ్ యూత్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతున్నారు సో అలా కాకుండా మనం ఇక్కడ ఉండేటువంటి రిసోర్సెస్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని టీచర్స్ని పేరెంట్స్ని అండ్ ఈవెన్ మన చేతికి ఏదన్నా మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు దాని నుంచి మన సెల్ఫ్ డెవలప్మెంట్కి మనం ఎలా ముందుకెళ్ళాలి అనేది కానీ ఆలోచిస్తే ఖచ్చితంగా మనం కూడా ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోతాం ఇందాక నేను ఆటమ్ బాంబ్ అని చెప్పాను మీకు ఆటమ్ బాంబ్ని అంటే ఆ ఫార్ములాని కనుక్కుంది ఐన్స్టీన్ E=mc². E=mc² అనే ఫార్ములాను బేస్ చేసుకుని ఆటమ్ బాంబ్ తయారు చేశారు సెకండ్ వరల్డ్ వార్లో దాన్ని యూజ్ చేశారు హిరోషిమా నాగసాకి జపాన్లో కొన్ని లక్షల మంది చనిపోయారు కానీ అదే ఆటమ్ బాంబ్ తయారు చేసినటువంటి అదే ఫార్ములాతో న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా తయారు చేశారు న్యూక్లియర్ రియాక్టర్స్ నుంచి ఎంతో ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనటువంటి విద్యుత్ శక్తిని ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయొచ్చు
కాబట్టి ఒక వస్తువును లేదా ఒక మనిషిని మనం ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనం ఆలోచించి మన సెల్ఫ్ డెవలప్మెంట్ కి యూస్ చేసుకుంటే మనము డెవలప్ అవుతాము మనతో పాటు మన ఫ్యామిలీ మన స్టేట్ మన కంట్రీ డెవలప్ అవుతుంది రైట్ మనం డెవలప్ అంటే మనం సెల్ఫ్ డెవలప్ అయ్యామంటే మన కంట్రీ కూడా డెవలప్ అయినట్టే కదా అవునా కదా దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు ఆ దేశంలో ఉండే మనుషులు ఎప్పుడైతే డెవలప్ అవుతారో ఆ దేశం కూడా ఆ కంట్రీ కూడా డెవలప్ అవుతుంది ఓకే థాంక్యూ